యాక్షన్. బట్ మళ్ళీ ఇక్కడ వచ్చా, అక్కడ పీక్ లో ఉన్నా నేను, మన సునీల్ అందాల రాముడు. ఇప్పుడు ఇంకో ఈ టీవీ ఛానల్ వెళ్ళినప్పుడు అక్కడ అతను ఇంకా నాకు అదే అన్నాడు, అదే మాట. అందారాముడు సినిమా వేసిన తర్వాత ఒక ఆవిడ ముసలావిడ ఫోన్ చేసి, బాబు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, చూసినప్పుడు నా కొడుకు చూసినప్పుడు ఉండదు, నువ్వు ఎందుకు ఆ సినిమా చేసావు ఇలా అండి, ఆవిడ సునీల్ పక్కన నువ్వు ఎందుకు ఆ క్యారెక్టర్ చేసావు అందారాముడు అంటే, నేను చెప్పా ఏం చేయాలి పిలిస్తే పిల్లలు సినిమా చేసినప్పుడు నేను అతనికి మాట ఇచ్చాను. సైలెంట్గా కూర్చున్నప్పుడు సునీల్ నన్ను అడిగాడు, భయ్యా నేను హీరోగా ఒక సినిమా చేయబోతున్నాను, నువ్వు నా కోసం ఒక స్పెషల్ అపీరెన్స్ చేస్తావని. అంటే క్యామియో కదా హీరో, నేను క్యామియో మంచి పాజిటివ్గా ఉంటుంది అనుకుని ఓకే అన్నాను. నేను అక్కడ సిటీ పోలీస్ విజయకాంత్ తీసిన డైరెక్టర్తో నేను హీరోగా చేస్తున్నాను బర్త్డే అనే సినిమా తమిళ్లో నెల్లూరు షూటింగ్ నడుస్తుంది. ఫోన్ చేస్తున్నాడు సునీల్, భయ్యా నేను తమిళ సినిమా సుందర భూషణ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను హీరోగా, దాంట్లో సెకండ్ హీరో క్యారెక్టర్ ఉంది కదా అది, ఆ క్యారెక్టర్ నువ్వు నా కోసం చేయాలి భయ్యా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా అన్నాడు. నేను చెప్పా అది అంతగా మంచిగా, నేను బాగా డెవలప్ చేయమంటాను నీకోసం భయ్యా, నువ్వే చేయాలి ఎందుకంటే హీరో వచ్చి అందంగా ఉంటాడు, ఈ సెకండ్ హీరో అందంగా ఉంటాడు, అందుకే ఆ హీరో నాకు ఇష్టపడుతుంది, తర్వాత నన్ను కొట్టాలి అవన్నీ ఇదే అని చాలా కమ్మి చెప్పాడు. నాకు ఏంటంటే వాడు మాట ఇచ్చాను కదా, అందుకోసం నా సినిమా ఆఫ్ చేసి నేను హీరోగా తమిళ చేసిన సినిమా ఆఫ్ చేసి ఇక్కడ వచ్చి చేశాను. సునీల్ మోసం అంటే నాకు బాధ ఏంటంటే సునీల్ గురించి, ఆ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు అంతా డైలీ షూటింగ్ ఫిష్ అయిన తర్వాత నా చేపట్టుకుని ఇది నీ కాలనుకో భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా, నా లైఫ్లో మర్చిపోయిన మనిషి. ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత నా గురించి ఒక ఇంటర్వ్యూ చెప్పలే, ఒక పోస్టర్ నా ఫోటో పెట్టలే, ఎలా ఉంటుంది నేను హీరో యాక్చువల్ సినిమాని ఆఫ్ చేసి వచ్చి చేశాను, మళ్ళీ నాతో కలిసి నామసందం చేసినప్పుడు నన్ను చిన్న చూపులు చూశాడు, అంటే భయ్యా భయ్య ఆకాష్ ఎలా ఉన్నాడు, ఫస్ట్ పిలిచపడగల హీరో దానిలో నా ఫ్రెండ్ క్యారెక్టర్. సో అంటే కానీ అప్పుడు చాలా బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. నేను సునీల్గా తెలుసు, నేను సునీల్ డైరెక్ట్ గా చెప్పాను, అంటే నేను సునీల్ నీకోసం చేస్తాను కదా సునీల్, మనం నువ్వు నేను కలిసి ఒక సినిమా చేద్దామని, ఏదో అప్పుడు పార్ట్నర్ సినిమా ఉంది కదా హిందీ సినిమా అది చేద్దామన్నాను. అంటే నేను హీరోగా చేసిన సినిమా ఆఫ్ చేసుకుని తమిళలో సిటీ పోలీస్ విజయకాంత్ చేసిన డైరెక్టర్ సినిమా నా కెరీర్ మీద ఒకటి, నా కెరీర్ మీద ఒకటి, ఎందుకంటే చెప్తాను అది ఆఫ్ చేసుకు వచ్చి చేశాను సునీల్ కోసం. షూటింగ్ చేసిన డైలీ షూటింగ్ చేసిన తర్వాత నా చేపట్టుకుని ఇది నీ కాలనుకు భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా, నీ లైఫ్లో మర్చిపోయిన మనిషి, సినిమా హిట్ అయిన తర్వాత నా గురించి ఒక్క ఇంటర్వ్యూ చెప్పలే, ఒక్కరోజు డి ఇది చేసిన తర్వాత సినిమా ఎలాగా నన్ను అడిగాడు. అంటే అప్పుడు నేను వసంతం చేసిన హిట్ ఇది, అందరాముడు హిట్ అంటే ఆకాష్ ఇంకో స్పెషల్ అపీరెన్స్ కానీ సెకండ్ హీరో చేసిన సినిమా హిట్ అవుతుంది అని చెప్పి ఆయన అప్పుడు డి స్టార్ట్ చేస్తున్నాడు ఆకాష్ నగర్ చేయండి, నా డైరెక్టర్ నాకు లైఫ్ హిట్ డైరెక్టర్ ఆయన కోసం నేను పేర్లు కూడా తీసుకోకుండా వెళ్ళి చేశాను. సో డి హిట్ అయిన తర్వాత డి ప్రమోషన్ కోసం జబ్బి మ్యూజిక్లో కూర్చున్నప్పుడు సినిమాట గారు సునీల్ కూర్చున్నారు, అప్పుడు నేను ఫోన్ చేశాను, నేను ఫోన్ చేశాను చూసి ఫోన్ చేశాను డైరెక్ట్గా ఆయన సార్ అప్పుడు థ్యాంక్స్ ఆకాష్ ఆయన అన్నాడు, థ్యాంక్స్ ఆకాష్ నువ్వు నా కోసం స్పెషల్ అపీర్ చేసింది, యువర్ లక్కీ మ్యాస్కో అంటే నువ్వు ఇది నువ్వు లక్కీ అని చెప్పి చెప్తే అప్పుడు సునీల్ అప్పుడు ఒక్కరోజు ఆయన చెప్పిన తర్వాత నేను లైన్ ఉన్నా అని చెప్పి నా కోసం అందరూ చేసండి అప్పుడు మాత్రం చెప్పాడు. అంటే ఎన్ని తర్వాత అది అది అప్పుడు కూడా ఇదా మీకు అంత మీద మీకు తర్వాత కాదు తమిళ్లో వచ్చి సాంగ్ ఉంటుంది, నా క్యారెక్టర్ డెవలప్ చేసిన మనిషి తమిళ్లో ఆ క్యారెక్టర్కి ఒక సాంగ్ ఉంటుంది హీరోయిన్తో, ఆ తెలియవచ్చు నాకు సాంగ్ ఉండాలి, ఆ సాంగ్ నాకు తెలియలేదు. కాదే నేను చెప్పిన సినిమా చూసాను కదా చూసాను అంటే కాదు భయ్యా ఇది బాగా డెవలప్ చేయని చెప్తా అని చెప్పి చేశాడు. కట్ చేస్తే ఆ డైరెక్టర్ని అడిగాను నేను తర్వాత, అడితే ఆ డైరెక్టర్ అన్నాడు ఏం చేయాలి ఆయనకి ఆయనే ఉందన్నాడు, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పు బ్రో, అప్పుడు అప్పుడు కూడా నేను ఏదో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అంటే ఇంకా అంతే అంతే ఇప్పుడు బాధ ఒక పాయింట్ ఉంటుంది కదా మనిషి. ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు చూడండి ఒక సిద్ధార్థ్ ఇంత పీక్ ఉన్నప్పుడు ఎందుకు అలా చెప్పేసి వెళ్ళిపోయాడు, రాజా ఎందుకు అలా వెళ్ళాడు, మీరు థింక్ చేయండి ఒక పాయింట్ ఉంటుంది కదా
ఎంత తట్టుకుంటాం మనం అన్ని ఓకే అదంతా పోనీ 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 అని అంటే బాధ అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పేశాను కదా, అంటే నేను చూడడానికి చెప్పలేదు, ఇప్పుడు డాడీకి చెప్పేశాను, తర్వాత రవి కుమార్ చౌదరికి అయితే నేను చెప్పాను మీ వల్ల అయిపోయింది ఆ హీరోయిన్ మంచిగా పెట్టడం బాగుంటుందని. కానీ ఈ ఇదే మురబాబు సినిమా, జూన్ జూలై సినిమా, ఎంకే మౌళయ్య, ఆకాశం, ఇష్టపడి ఇష్టపడి ఇలా నేను ఒక పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా చేశాను. ఎవరు చేస్తారు బాస్? ఎవరైనా హీరో చేస్తారా? వాళ్ళు వచ్చి చెప్పండి చెప్పండి ప్రూఫ్ ఉందని చేస్తే ఎక్స్ట్రా పైసా అడిగిన అడగండి, అలాంటి వాడికి చేసేదాన్ని చెప్పండి. ఒక్కరు చేయరు. ఇప్పుడు అక్కడ తమిళలో అతని మంచివాడు అంటున్నారు విజయసేతుపతి, అలాంటి మనిషియే 1 crore యాక్సెప్ట్ చేసిన మనిషి నెక్స్ట్ చూస్తే 2 సినిమా హిట్ అయిన తర్వాత 7 crore అడిగి తీసుకున్నాడు. నేను అలా కూడా ఒక్క పైసా లేదు నా కోసం, నేను డబ్బే సంపాదించలేదు ఇక్కడ. సో అలాంటి కానీ దేవుడు ఉన్నాడు అనుకుంటా, అంటే నేను మంచి చేశాను కదా, సో దేవుడు ఉంటే ఖచ్చితంగా నాకు మళ్ళీ లైఫ్ వస్తుంది తెలుగులో.